కళ్ళ ఉన్న కళ్ళకే కాటుకే మా విధి విధంత ఫ్రెండ్స్ ఇదే కనుక ఫుల్ సాంగ్తో మీరు వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళైతే చూడండి. సో కాపీరైట్ వస్తుందని నేను ఈ ఫుల్ సాంగ్ అయితే వినిపించడం లేదు. సో ఇప్పుడు మీరైతే ఎలెట్ మోషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, కింద నేను ఇచ్చిన లింకులు ఇంపోర్ట్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ముందుకు ఒక లిరికల్ వీడియో చూసారు కదా, సో నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. సో ఒక సింగిల్ ఫోటో అయితే అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ని మధ్య. సో రీల్స్ కూడా ఇవి చాలా అయితే వచ్చినాయి. సో ఇప్పుడు అది ఎలా యాడ్ చేసుకోవాలి నేను అయితే చెప్తాను. మీకు కింద నేను ఫుల్ ప్రీసెట్ లింక్ ఇచ్చా, అది ఇంపోర్ట్ చేసుకోండి. అందులోనే లిరిక్స్ ఉంటుంది, అందులోనే యానిమేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలెట్ మోషన్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్స్లోకి వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ విధంగా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ నేను ఫస్ట్ లిరికల్కి ఒక యానిమేషన్ చేశాను. ఇప్పుడు మీరు ఆ యానిమేషన్ని ప్రతి ఒక్క లిరికల్కి యానిమేషన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. ఇంకొక లిరిక్స్కి ఇక్కడ ఇట్స్ పేస్ట్. సో ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే మీరు చేయండి. సో ఈ విధంగా థర్డ్ లిరిక్స్కి. సో ఈ విధంగా మీరు ఇంతే దీన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వచ్చేసి దీన్ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో ఈ విధంగా చేయండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను మొత్తం చేయట్లా. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మీరు ఫస్ట్ దానికి నేను ఫాంట్ యాడ్ చేస్తాను, సెకండ్ దానికి యాడ్ చేయాలి. ఇంక ఇక్కడ నుంచి లిరిక్స్ దేనికి ఫాంట్ యాడ్ చేయాలి, అది ఎలా యాడ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత 3 డాట్స్ లైన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంది ఇక్కడ ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద ఉంటుంది మీరు ఇప్పుడు ఎడిట్ చేసింది ఫాంట్ యాడ్ అయింది. సో ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఇప్పుడు వీడియోలో ఇట్లా బోదర కానొస్తుంది, మీరు వీడియో సేవ్ చేసుకున్నాక బాగా కానొస్తుంది. సో ఒకసారి కాలంటే చూడండి. సో ఇప్పుడు నేను సెకండ్ లిరిక్స్ కూడా యాడ్ చేస్తున్నా. సో థర్డ్ లిరిక్స్కి. సో ఈ విధంగా నేనైతే ఫాంట్ యాడ్ చేశాను. ఇప్పుడు మధ్యలో ఒక రింగ్ ఫోటో ఉంది చూడండి. ఫోటో ఎలా యాడ్ చేయాలంటే ఎడిట్, ఇక్కడ లిరిక్స్ కింద ఒక గ్రూప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇప్పుడు లోడ్ అవుతుంది, ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో ఫస్ట్ మీరు డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ మీరు క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక మీరు స్క్రీన్ షాట్ తీసుకో. సో నేను సపోజ్ ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. మీరు ఎవరి ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని కింద గట్టిగా ఒత్తిపట్టుకొని దీని కిందకి తీసుకురండి. ఇప్పుడు దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జూమ్ పెంచుకోండి, పెంచుకొని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక ఫోటో వచ్చింది కదా, ఆ ఫోటో ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు అదే ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని బాగా జూమ్ చేసుకోండి. సో నేను సపోజ్ ఒక మూవీ స్క్రీన్ షాట్ తీసుకున్నా, సో సాంగ్ స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని గట్టి గుర్తుపట్టుకొని ఆల్ కిందకి అంటే సాంగ్ పైకి తీసుకురావాలా. సో కింద సాంగ్ ఉంటుంది, సాంగ్ పైన పెట్టండి ఇది. సో ఇంకా కింద ఈ విధంగా పెట్టి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి పైన మీరు సెర్చ్లో గోషన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో నేను చూపిస్తా జిఏఎస్. సో ఇది పైన మీకు గోషన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేయండి. చేసిన తర్వాత మీరు బ్లర్ పెంచుకోండి, పెంచుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సో చూడండి, యానిమేషన్ వచ్చింది అండ్ ఫాంట్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఒపాసిటీ తగ్గించుకోండి, కొద్దిగా తగ్గించుకోండి. సో తగ్గించుకోండి. ఇప్పుడు ఈ లేయర్ ఎండింగ్ వరకు జరుపుకోండి, జరుపుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీడియో అంతా కంప్లీట్ అయితే అయింది కదా. ఇప్పుడు వీడియోని సేవ్ ఎలా చేసుకోవాలంటే పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎక్స్పోర్ట్ వీడియో ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెచ్చేయండి. షార్ట్ అండ్ షీట్గా అయితే వీడియో చెప్పేశాను.